విశాఖ జీవీఎంసీలో అక్రమాలు జరుగుతున్నాయా? అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఒక్కో టెండర్కు ఏకంగా 41 నుంచి 45% తక్కువగా కాంట్రాక్టర్లు బిడ్లు వేయడం, అభ్యంతరం వ్యక్తం చేయకుండా అధికారులు పనులు అప్పగించడం అనుమానాలకు దారితీస్తుంది. విశాఖ జీవీఎంసీ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలిచినప్పుడు 40% పైగా లెస్కు కాంట్రాక్టర్లు టెండర్లు వేయటం ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతోంది. అంత తక్కువకు టెండర్ వేసి పనులు చేస్తే భారీగా నష్టం వస్తుందని అధికారులతో ముందస్తు అవగాహన మేరకు సగం పనిచేసి పూర్తిగా చేసినట్టు రికార్డుల్లో నమోదు చేయించుకుని బిల్లులు తీసుకుంటున్నారని కొంతమంది కాంట్రాక్టర్లే చెబుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. జీవీఎంసీ పరిధిలో ఏటా సుమారు 750 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడుతూ ఉంటారు. వీటన్నిటికీ ఇంజనీరింగ్ విభాగంలో అంతర్భాగమైన పబ్లిక్ వర్క్స్, నీటి సరఫరా, యూజీడీ, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల అధికారులు టెండర్లు పిలుస్తారు. ఏదైనా ఒక అభివృద్ధి పనిచేయాల్సి ఉందని ఇంజనీరింగ్ అధికారులు భావిస్తే ముందుగా ఆ జోన్ లేదా వార్డు ఏఈ స్థాయి అధికారి ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన పరికరాలు, కూలీల ఖర్చు, సామాగ్రి రవాణా ఖర్చులను స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం లెక్కించి అంచనాలు తయారు చేస్తారు. వాటిని పరిశీలన కోసం సంబంధిత జోన్ డీబీకి పంపిస్తారు. అక్కడ డీఈ, ఈఈ స్థాయి అధికారులు అంచనాలన్నీ ఎస్ఎస్ఆర్ రేట్స్ కు అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి టెండర్ పిలవటానికి ఉన్నతాధికారులను పంపిస్తారు. ఉన్నతాధికారుల ఆమోదంతో ఈ ప్రొక్యూర్మెంట్ లో టెండర్లు పిలుస్తారు. టెండర్ మొత్తంలోని కాంట్రాక్టర్ ప్రాఫిట్ కింద 13%, జీఎస్టీ 18% కలిపి ఉంటుంది. టెండర్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హత, ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్లు ఆ పని చేస్తే ఎంత గిట్టుబాటు అవుతుందనేది చూసుకుని బిడ్లు దాఖలు చేస్తూ ఉంటారు. టెండర్ దక్కించుకోవాలని తాపత్రయపడేవారు సాధారణంగా తమకు వచ్చే లాభంలో కొంత తగ్గించుకుని బిడ్ దాఖలు చేస్తారు. అంటే కాంట్రాక్టర్ ప్రాఫిట్ గా పేర్కొన్న 13%లోనే గరిష్టంగా తగ్గించుకోవాలి. అంతకంటే ఎక్కువ లెస్ కు బిడ్ వేస్తే నష్టమే. కానీ జీవీఎంసీలో దీనికి విరుద్ధంగా టెండర్ ప్రక్రియ జరగటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్కో టెండర్ కు ఏకంగా 41 నుంచి 45% తక్కువగా కాంట్రాక్టర్లు బిడ్లు వేయటం, అభ్యంతరం వ్యక్తం చేయకుండా అధికారులు పనులు అప్పగించేయటం అనుమానాలకు దారితీస్తోంది. ఇంజనీరింగ్ విభాగంలో కొంతమంది అధికారులు తమకు అస్మదీయులుగా భావించే కాంట్రాక్టర్లతో ముందస్తు అవగాహన కుదుర్చుకుని అడ్డగోలు బిడ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పనులకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసినప్పుడే సదరు కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని అంచనాలను భారీగా రూపొందించి వారితో అతి తక్కువకు టెండర్లు వేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంత తక్కువకు బిడ్ వేసినప్పటికీ అభ్యంతరం చెప్పకుండా వర్క్ ఆర్డర్ జారీ చేయటం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. కాంట్రాక్టర్ తమవారే కావడంతో సగం పనిచేసినా మొత్తం పూర్తైనట్టు ఎంబుక్తో పాటు బిల్ రికార్డింగ్ చేయించి తమ వాటా నొక్కేస్తున్నారని చెబుతున్నారు. పనుల్లో నాణ్యత లోపించినా పట్టించుకోకుండా సహకరిస్తూ ఉండటంతో అడ్డగోలు వ్యవహారాలు సాగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. అంచనాలు తయారు చేయడంలోనే లోపం ఉందా లేదంటే పనులు చేయకుండానే కనికట్టు చేస్తున్నారా అనేది అధికారే స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలపై జీవీఎంసీ కమిషనర్ దృష్టి సారించకపోతే భవిష్యత్తులో నగరంలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత ఎండమావిగా మారటం ఖాయమంటున్నారు.